ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం ప్రాంగణంలో 12వ తేదీ అంటే రేపటి నుంచి 16వ తేదీ వరకు 5 రోజుల పాటు జాబ్ మేళా అని ఒక మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. సుమారుగా 100 కంపెనీలు 10,000 ఉద్యోగాలతో ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. అంటే బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని ఆర్గనైజేషన్స్ ఇన్ని ఉద్యోగాలతో ఒక జాబ్ మేళా నిర్వహించడం బహుశా ఇదే ప్రప్రథమని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే 5 రోజుల్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కేటగిరీ, అంటే ఎందుకంటే ఒకే రోజు మామూలుగా జాబ్ మేళా ఒకే రోజులో నిర్వహిస్తారు. ఒకే రోజులో నిర్వహించడం వల్ల ఇంతమంది అభ్యర్థులు ఇక్కడ అకామిడేట్ చేయడం కూడా కష్టం, తర్వాత ఎక్కువ కన్ఫ్యూజన్ అవడానికి కూడా గురున్న ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా లీజర్గా చేయాలని చెప్పి క్లాసిఫై చేసాం. అంటే ఉద్యోగాలు కూడా మొదటి రోజు 12వ తేదీ అంతా ఐటీ సంబంధించిన ఉద్యోగాలకి ఇంటర్వ్యూ జరుగుతాయి. అదేవిధంగా 2వ రోజు టెక్నికల్ సంబంధించిన, టెక్నికల్ అంటే ఐటీఐ, పాలిటెక్నిక్ ఇలాంటివి కూడా వాటికి ఉంటాయి. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని కేటాయించి 5 రోజులు నిర్ణయించాం. 5వ రోజు లాస్ట్ రోజు అంటే శనివారం 16వ తేదీ ఏమవుతుంటే ఓన్లీ ఫర్ గర్ల్స్, అంటే బాలికలకు మాత్రమే ఆ రోజు జాబ్ మేళా. ఇది కూడా ఎవరు నిర్వహించలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాం. ఆ రోజు ఓన్లీ ఫర్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్కి ఆ రోజు మనం జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే 5 రోజులు ఇంత మెగా జాబ్ మేళా నిర్వహించడానికి కారణం ఏంటంటే నిరుద్యోగంగా ఉన్న యువతంతకి ఒక సందేశం ఇవ్వాలని మా కోరిక. అదేంటి అంటే ఉద్యోగాలు చాలా ఉన్నాయి, తర్వాత చాలామందికి ఒక తప్పుడు అభిప్రాయం ఏముందంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి లేకపోతే పాలిటెక్నిక్ ఉన్నాయి అనే అభిప్రాయం ఉంది. అటువంటి అభిప్రాయాన్ని తుడిచివేయాలి. ఎందుకంటే 10th క్లాస్ పాస్ అయిన మొదలవకొని పీజీ వరకు ఐఐటి, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ ఎవరికైనా సరే ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు మాత్రం లేకపోవడం, ఉద్యోగాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే మనం దాన్ని తెచ్చుకోవడానికి మన అర్హత సంపాదించుకోవాలి. అందువలన ఇక్కడ ఏంటంటే ప్రధాన ఉద్దేశం మొట్టమొదటి ఏంటంటే యువత అందరికీ కూడా తెలియజేయాలి ఏ క్వాలిఫికేషన్కైనా ఉద్యోగం ఉంది అనేది మొట్టమొదటి తెలియజేయాలని మా కోరిక. 2వది ఏంటంటే ఉద్యోగాలు అనేవి ఎవరు ఇవ్వరు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇక్కడ ఉద్యోగాలు చూపిస్తున్నాం మనం, ఇగో ఇక్కడ ఉద్యోగం ఉంది అని. ఆ ఉద్యోగాన్ని తెచ్చుకునే బాధ్యత అభ్యర్థిదే. ఉద్యోగం ఉంది, దాన్ని పొందాలంటే నువ్వు అర్హత సంపాదించాలి. ఒక క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు, ఇంటర్వ్యూలో కూడా పెర్ఫార్మెన్స్ ఉండాలి. అందుకని నీ క్వాలిఫికేషన్ ఉండి, ఏదో క్వాలిఫికేషన్ ఉండి, అది 10th క్లాస్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, లేకపోతే బీఈ కావచ్చు, క్వాలిఫికేషన్ ఉండి నీ పెర్ఫార్మెన్స్ బాగుంటే నీకు తప్పకుండా ఇప్పుడు ఉద్యోగం ఉంది. 10,000 ఉద్యోగాలతో చూస్తున్నారు, 10,000 ఉద్యోగాలు మనం మీరు పొందొచ్చనే ఒక మనం సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది మనం చేస్తున్నాం. సో అందరూ కూడా, యువతంతా కూడా ఏ క్వాలిఫికేషన్ అయినప్పటికీ వాళ్ళందరూ కూడా వచ్చి 5 రోజుల్లో వాళ్ళ స్కెడ్యూల్ చూసుకొని వాళ్ళు ఏ రోజుకి ఫిట్ అవుతారో ఆ రోజు వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని ఉద్యోగాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, ఈ తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన వికాస సంస్థ, ఈ రెండు కలిసి ఇవి నిర్వహిస్తున్నాయి. మా ఆకాంక్ష కూడా అదే. I wish every candidate all the best.